हाय हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। हेलो नरंदरू, नेन चाला चाला बागुन्नानु। ई रोज़ मीकु ओक सूपर अंटे सूपर अयिन फेस पैक चूपिस्तुन्नानंडि। चाला मंचि रिजल्ट्स इस्तुंदि, नेचुरल फेस पैक अन्नमाट। कावाल्सिन इंग्रीडियंट्स वच्चेसि ओक टेबल स्पून शनग पिंडि, ओक टेबल स्पून बिय्य पिंडि, ओक टेबल स्पून हनी, ओक टोमाटो జ్యూస్ తీసుకోవాలి టొమాటోది। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి, ఒక టేబుల్ స్పూన్ శనగ పిండి, ఇవన్నీ చాలా మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, మంచి గ్లోన్ ఇస్తాయి కదా। ఇందులో 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకుందాము। హనీ కూడా మంచి గ్లోన్ ఇస్తుంది ఫేస్ కి। ఈ పింపుల్స్ బ్లాక్ స్పాట్స్ ఇవి ఉంటాయి కదా, అవి పోవడానికి బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట। ఇప్పుడు టొమాటో జ్యూస్ అండి, 1 or 2 టేబుల్ స్పూన్స్, ఇవన్నీ చక్కగా మంచిగా మిక్స్ చేసుకోండి। ఎక్కడ ఉండలు అనేవి లేకుండా చక్కగా స్మూత్ పేస్ట్లా మిక్స్ చేసుకోండి। ఇంకా నేను వాటర్ ఏమీ యూజ్ చేయట్లేదు ఇందులో, జస్ట్ ఈ జ్యూసు హనీతోటే మిక్స్ చేసేసుకుంటున్నాను। చూడండి చక్కగా మంచి స్మూత్గా అయింది పేస్ట్ అనేది। ఈ ఫేస్ ప్యాక్ వీక్లీ ఒక 2 to 3 టైమ్స్ కానీ వేసుకుంటే ఫేస్ అనేది, స్కిన్ అనేది చాలా స్మూత్గా వస్తుంది, గ్లోయింగ్గా కూడా అవుతుంది। మీకు ఈ డార్క్ స్పాట్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ తగ్గిపోతాయి, ఎందుకంటే టొమాటో రెడ్యూస్ చేస్తుంది కదా। టొమాటో అనేది మన ఫేస్కి చాలా చాలా మంచిది, స్కిన్కి మంచి గ్లోయింగ్ ఇస్తుంది టొమాటో హనీ। బియ్య పిండి ఒక స్క్రబ్లా పనిచేస్తుంది, బియ్య పిండి శనగపిండి కూడా అంతే। ఏ సోప్స్ బయట క్రీమ్స్ వీటికన్నా ఇలా ఇంట్లో మంచి న్యాచురల్ బెస్ట్ ఫేస్ ప్యాక్స్ ఇట్లా యూజ్ చేయండి, చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి। చూడండి ఇది అప్లై చేసుకునే ముందు చక్కగా ఫేస్ క్లీన్ చేసేసుకోండి। ఇప్పుడు మా మమ్మీకి అప్లై చేసి చూపిస్తాను, చూడండి చక్కగా ఫస్ట్ ఫేస్ క్లీన్ చేసేసుకొని వాటర్తో ఇలా ఫేస్ ప్యాక్ చక్కగా ఇలా పలుచగా బ్రష్తో అయినా చేత్తో అయినా అప్లై చేసేసుకోండి। మరీ థిక్గా వేసుకోకండి, ఇలా చక్కగా మొత్తం అంతా ఫేస్ అంతా అప్లై చేసుకోండి। ఒక 15-20 మినిట్స్ ఉంచుకోండి, ఆరిపోతుంది। ఆరిపోయాక కొంచెం వాటర్తో స్క్రబ్ లాగా చేసుకొని మొత్తం కడిగేసుకోండి, చాలా చాలా స్మూత్ వస్తుంది అండ్ గ్లోయింగ్ కూడా వస్తుంది। డైలీ ఒక వీక్ ఒక 3 టైమ్స్ అలాగ అప్లై చేసి చూడండి, చూడండి డ్రై అయ్యాక ఇలాగ అయిపోతుంది రఫ్గా। దాన్ని కొంచెం వాటర్తో స్క్రబ్లా చేసేసుకొని వాష్ చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట। తప్పకుండా ట్రై చేయండి ఇట్లాంటి హోమ్ రెమెడీస్, మీకు నచ్చింది కదా। వీటితో పాటు ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగండి, మంచి గ్లోయింగ్ వస్తుంది అండ్ హ్యాపీగా ఉండండి, మెయిన్ చాలా బ్లెషింగ్ అవుతుంది స్కిన్ అనేది। వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।